అండి వెల్కమ్ టు కవిత థాట్స్ ఇవాళ వీడియోలో సగ్గుబియ్యం వడలు గురించి చూపించబోతున్నాను ఇవి మనం చేసుకునే మినప వడల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి క్రిస్పీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మరియు ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా వీటిని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సగ్గుబియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటర్తో ఒకటి రెండు సార్లు బాగా కడిగి శుభ్రంగా కడుగు తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ని వేసుకొని ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు తర్వాత దీనికోసం ఒక ప్యాన్ వేడ్ చేసుకొని అరకప్పు వరకు పల్లీలను వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు చల్లారాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా బరకగా పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు గంటల తర్వాత బియ్యం చూస్తే ఇలా పొడి పొడిగా అయ్యాయి అలాగే చక్కగా నానిపోయి కూడా ఉంటాయి ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది నానింది లేంది అనేది తర్వాత ఇందులోకి ఉడికించుకున్న మూడు బంగాళదుంపల్ని తీసుకోవాలి వీటిని ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి చేతితో అయినా ప్రెస్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే ఆలు పీసెస్ అక్కడక్కడ అలాగే ఉంటాయి కాబట్టి ఇలా మ్యాషర్తో మ్యాష్ చేయడం వల్ల ఈవెన్గా మ్యాష్ అవుతాయి అన్నమాట మొత్తం మూడు బంగాళదుంపల్ని కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి చివరిగా మనం తినే కారాన్ని బట్టి మీకు సరిపడే పచ్చిమిర్చిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దండి వాటర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు తర్వాత అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేట్ చేసుకోవాలి తర్వాత మన చేతిని కొద్దిగా వాటర్తో తడుపుకొని చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి మధ్యలోకి చిన్నగా హోల్ చేసుకోవాలి ఇలా హోల్ చేయడం సరిగ్గా కుదరకపోతే విరిగిపోయినట్లుగా అనిపిస్తుంటే అవసరం లేదండి అలాగే సింపుల్గా కూడా హోల్ చేయకుండా కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి ఒకదానికొకటి అంటుకుపోతాయి వీటిని ఒక ఒక్కసారికి మూడు లేదా నాలుగు మాత్రమే వేసుకుంటూ నిదానంగా డీప్ ఫ్రై వేసు చేసుకోవాలి అలాగే వీటిని నూనెలో వేసిన వెంటనే గరిటితో కడ కదవకూడదు అలా చేస్తే విరిగిపోతాయి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటూ వడ మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అన్ని వడల్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకొని తీసుకోవాలన్నమాట తర్వాత అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత వీటిని డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చండి లేదంటే ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతో కూడా తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందనమాట సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారితో మా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ